గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. దేశవ్యాప్తంగా ఉన్న 137 ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. అంతేకాకుండా కాంట్రాక్ట్ లెక్చరర్ల భర్తీ ప్రక్రియను కూడా చేపడుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఇప్పుడు మనం వివరాలకు వెళ్దాం. సో ఫ్రెండ్స్, వివరాలకు వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మనం వివరాలకు వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో టీచింగ్ పోస్టులు. ఓకే, ఒకసారి మనం వివరాలు చూద్దాం. దేశవ్యాప్తంగా కంటోన్మెంట్లు, మిలిటరీ స్టేషన్లలో ఉన్న 137 ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచింగ్ పోస్టుల భర్తీకి నిర్వహించే ఉమ్మడి నియామక ప్రాథమిక పరీక్ష ప్రకటన అయితే విడుదలైంది. ఓకే ఫ్రెండ్స్, సో పోస్టుల వివరాలు వచ్చేసి టీజీటీ, పీజీటీ, టీఆర్టీ. అర్హత వచ్చేసి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ పీజీతో పాటు బీఈడీ లేదా 2 ఏళ్ల డిప్లొమా ఉత్తీర్ణత అయి ఉండాలి, లేదంటే సీటెట్ ఆయా రాష్ట్రాల టెట్లో అర్హత అనేది సాధించి ఉండాలి. వయస్సు వచ్చేసి 40 సంవత్సరాలకు మించకూడదు. 5 ఏళ్ల టీచింగ్ అనుభవం ఉన్న వారికి గరిష్ట వయోపరిమితి 57 ఏళ్ల వరకు ఇస్తున్నారనమాట. ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ లిటరసీ ఆధారంగా ఎంపిక అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఏమన్నారంటే చూడండి, స్క్రీనింగ్ టెస్ట్లో ఉత్తీర్ణత సాధించిన వారు ఆయా పాఠశాలలు విడుదల చేసే ప్రకటనను అనుసరించి మళ్ళీ దరఖాస్తు చేసుకుని తదుపరి ఎంపిక ప్రక్రియకు హాజరు కావాల్సి ఉంటుంది. దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు వచ్చేసి 800 ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 20 అక్టోబర్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చారు. సో ఈ వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు కావాలన్నా ఈ వెబ్సైట్ ద్వారా మనం పొందవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, 9లోగా కాంట్రాక్ట్ లెక్చరర్ల భర్తీ ప్రక్రియ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం. ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోని డిగ్రీ కాలేజీలోని కాంట్రాక్ట్ లెక్చరర్ల భర్తీ ప్రక్రియ 9వ తేదీ లోపల పూర్తి చేయాలని రీజనల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వి రామజ్యోత్స్నకుమారి గురువారం ఒక ఉత్తర్వులో పేర్కొన్నారు. 2020 మార్చి నాటికి కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్న వారందరూ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 5వ తేదీ లోపల తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని చెప్పారన్నమాట. అంతేకాకుండా వాటిని కాలేజీల ప్రిన్సిపాల్ తీసుకుని జిల్లా సెలక్షన్ కమిటీ దృష్టికి తీసుకెళ్లి 8వ తేదీ లోపల రెన్యువల్ చేసి, రెన్యువల్ చేసిన వివరాలను ఈ నెల 9వ తేదీ లోపల ఆర్జేడీ గుంటూరు కార్యాలయానికి పంపించాలని సూచించారు. ఓకే ఫ్రెండ్స్, సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. సో కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.